జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పార్టీ ఫిరాయింపులపై గత ప్రభుత్వం చేసిన పనులను ఈ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. 2:3 మెజార్టీ లేకుండా మేయర్ డిప్యూటీ మేయర్ చేర్చుకోవడం సరికాదన్నారు. అందువల్లే కౌన్సిల్లో ఈ గందరగోళం నెలకొందని ఈటెల స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి తమ ఎజెండాగా ఉంటుందని తెలిపారు ఈటెల. ఈ పార్లమెంటు పరిధిలో 48 మంది కార్పొరేటర్లు, 10 మంది మున్సిపల్ చైర్మన్లు, 3 కార్పొరేషన్ల పరిధిలో వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో వచ్చే సమస్యల మీద ఈ కౌన్సిల్లో చర్చ జరుగుతుందని, ప్రజలకు ఆ సమస్యల మీద పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. కానీ కౌన్సిల్ తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, ప్రజల సమస్యలు, వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించాలనే కోణం కంటే కూడా రాజకీయ కోణం ఎక్కువ కనబడతా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, గత 6 నెలలుగా 7 నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం. రాజకీయాల మీద ఉన్న ధ్యాస, రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద, ప్రజల సమస్యల పరిష్కారం మీద లేదనడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అల్లరి. అనెథికల్గా బరిదేగించి, మరీ బరిదేగించి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తూ